పంచాయతీ గదులకు అద్దె వేలం పాటను నిర్వహించారు. మొత్తం 20 గదులకు గాను 17 గదులకు బహిరంగ వేలం పాట నిర్వహించినట్లు కావలి డివిజన్ పంచాయతీ అధికారి రమేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ నయీం, వింజమూర్ జూనియర్ అసిస్టెంట్ భాస్కర్ రెడ్డి, బిల్ కలెక్టర్ ప్రశాంతి, భారతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వింజమూరు మండలంలోని వింజమూరు గ్రామ పంచాయతీలో ఉన్న పట్లకు వేలం పాటలు నిర్వహించడం జరిగింది. వారు వేలం పాటలకు సంబంధించి సెప్టెంబర్ ఆఖరికి పూర్తయినాయి. అందుకోసంగా వేలం పాటలు నిర్వహించడం జరిగింది. నిర్వహించిన పాటలకు కానీ దాదాపు 20 రూములు ఉన్నాయి. 20 రూములకు గాను 17 రూములకి వేలం పాటలు ప్రజలు పాల్గొన్నారు. పాల్గొన్న ప్రజల ప్రకారం గ్రామ పంచాయతీకి 254,400 రూపాయలు ఆదాయం వచ్చింది. ఈ పాటలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా కోవిడ్ నిబంధనల ప్రకారమే వేలం పాటలో పాల్గొన్నారు. తర్వాత ఈ బకాయిలు ఉన్న వాళ్ళెవరిని కూడా ఈ వేలం పాటల్లో అనుమతించలేదు. ఆ విషయాన్ని ముందుగానే వాళ్ళందరికీ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఎవరైతే బకాయిలు ఉంటారో పాత బకాయిదారులు ఎవరు కూడా వేలం పాటలు పాల్గొనేదానికి లేదని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా వేలం పాటలు నిర్వహించాము. నిర్వహించిన వేలం పాటలను బట్టి వెంటనే 2-3 రోజుల లోపల మొత్తం అమౌంట్ కూడా చెల్లించమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. పంచాయతీ పన్నులు చెల్లించాలి అభివృద్ధి. తర్వాత ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధి చెందాలంటే నిధులు చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి పన్నులకు సంబంధించి ఎవరైతే ఉంటారు బకాయిలు పన్నులు కూడా వెంటనే చెల్లిస్తే గ్రామంలో అభివృద్ధి చేసేదానికి వీలుంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించాలి. అదేవిధంగా కోవిడ్ నిబంధనలు కూడా పాటించాలి.